పడి భారము మోసుకొని చిన్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేతును మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం నూతన యెరూషలేము ప్రార్థన మందిరం పెద కందాల పాలెం యేసు చేయు అద్భుతాలు చూడరండి యేసు నిన్ను రక్షించును యేసు నిన్ను స్వస్థపరచును అభిషక్తులైన దైవజనులు రెవరెండ్ డాక్టర్ జి దానియేలు గారు దేవుని సేవలో బలంగా వాడబడుచున్న స్వస్థతావరంగల దైవజనులు శక్తివంతమైన ఆరాధన పరిశుద్ధాత్మ ప్రసంగాలు రోగులు బాగుపడుచున్నారు దురాత్మలు పట్టిన వారు విడుదల పొందుచున్నారు కుటుంబ సమస్యలలో ఉన్నవారు విడుదల పొందుచున్నారు అప్పులలో ఉన్నవారు విడుదల పొందుచున్నారు సంతానం లేని వారికి సంతానం విదేశాలు వెళ్ళే వారికి వీసాలు వివాహాలు ఉద్యోగాలు గృహాలు ప్రమోషన్లు ఇలా ఎన్నెన్నో మేలులు పొందుచున్నారు ఏ సమస్య చేత పీడించబడుచున్నారు రండి మీ సమస్యకు పరిష్కారం నూతన యెరూషలేములోనే ఉంది యేసు నిన్ను రక్షించును యేసు నిన్ను స్వస్థపరచును మా సేవా పరిచర్య పేదవారికి ఉచిత బియ్యం పంపిణీ జైలు పరిచర్య హాస్పిటల్ పరిచర్య సండే స్కూలు న్యూ జెర్సీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ టైలరింగ్ ట్రైనింగ్ సెంటర్ పేద వృద్ధులకు అన్నదానం వస్త్రదానం పేదవారికి ఆర్థిక సహాయం పేద పిల్లలకు చదువు కొరకైన సహాయం వరద బాధితులను ఆదుకోవడం ఇండ్లు కాలిపోయిన వారికి సహాయం పేద దైవజనులకు మందిర నిర్మాణాలకు తగిన సహాయం గుడ్డివారికి కుష్ఠరోగులకు సహాయం ఇలా ఎన్నెన్నో దైవిక సామాజిక సేవలను అందించుచు కోనసీమ ప్రాంతంలో అనేక స్వచ్ఛంద సేవా సంస్థలలో ముందంజలో ఉన్న సంస్థ ఈ న్యూ జెరూసలేం మినిస్ట్రీస్ మా ఆరాధన కార్యక్రమాలు శుక్రవారం స్వస్థత ఆరాధన శనివారం ఉపవాస ప్రార్థన ఆదివారం సండే స్కూల్ మరియు ఆరాధన మంగళవారం నగరం బ్రాంచ్లో ఆరాధన నెలలో ఆఖరి శనివారం సంపూర్ణ రాత్రి ప్రార్థన కూడిక నెలలో మొదటి గురువారం నెల సన్నిధి మా పరిచర్యలలో పాలు పొందండి దైవాశీర్వాదం పొందండి 59వ పాట మనం కలిసి పాడుకుందాం జగతే ఉండండి దేవునికి స్తోత్రం శపడు కొని దేవుని పొందాం గడియోడని సపలో శగర్ల పీపుల్ కాళ్ళెప్పుడు అన్ని పోవాలి ప్రతి నాలుక నన్ను స్తుతిస్తుందన్నాడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు మీ కుటుంబాలను వాడుకుంటాడు గొర్రెల గొప్ప కాపరి మంచి కాపరి ప్రధాన కాపరి అన్నీ తండ్రమ్మా రొట్టెను అడిగితే రొట్టె ఇస్తాడమ్మా రాత్రినిచ్చే దేవుడు కాదు నువ్వు చేపను అడిగితే చేపనిస్తాడు పాముచ్చే దేవుడు కాదు అమ్మ దేవుడు మందిరంలో ఉన్నావు తల్లి నా కుమారుడు దేవుడు మందిరంలో ఉన్నావు హాస్తో వచ్చావు ఏదో కావాలని వచ్చావు ఏదో దేవుడి దగ్గర పొందుకోవాలని వచ్చావు ఏది నాకు తెలియదు అవసరం నిన్ను చూస్తున్న దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు మనుషులను రాజులు నమ్ముకుంటే కంటే యెహోవాని ఆశ్రయించుట మేలు అంటున్నాడు
అప్పుల్లో మునిగిపోయావా? ఉండటానికి ఇల్లు లేదా? పిల్లలు పోసుకొచ్చుకోవడానికి మార్గం లేదా? పాస్పోర్ట్ల కోసం వచ్చావా? వీసాల కోసం వచ్చావా? ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నావా? బిడ్డల చదువు కోసం వచ్చావా? నీ భర్త తడిగా ఉండలేదా? తాగుడికి బానిస అయిపోయా? త్రిగుబోత అయిపోయా? దేవుడు అంటున్నాడు, యెహోవా నాకు నాకు సమస్తము సాధ్యమే, నాకు అసాధ్యం అనేది కూడా లేదు. నీ పనులన్నీ సుసాధ్యం చేయటానికి నువ్వు మోకరించిన స్థలంలో ఉన్నాడు. హల్లెలూయా. ప్రియ ప్రభువా, ఎన్నెన్నో ఆశ్చర్యకార్యాలు, ఎన్నెన్నో సాక్ష్యాలు మేము వింటున్నాం తండ్రి. నీ కుమార్తె కోయిట్లో ప్రశాంతి ప్రభువా, బహు దుఃఖంతో వేదంతో ప్రార్థించినప్పుడు ప్రభు బిడ్డని తీసుకొచ్చేవాడు, సాక్ష్యం చెప్తున్నాడు ప్రభువా. ఆ పసిబిడ్డ చనిపోతాడని చెప్తే 2 రోజుల్లో చనిపోతాడంటే బ్రతికించి నీ మందిరాన్ని తీసుకొచ్చేవంట ప్రభువా. నువ్వు చంపే దేవుడు కాదు నాయనా, నువ్వు మా కోసం చనిపోయావు ప్రభువా. మమ్మల్ని చంపే దేవుడు కాదు నాయనా, రోగాలతో బాధ పెట్టే దేవుడు కాదు నాయనా. రోగులకి వైద్యుడిగా వచ్చానన్నా, పాపులకి రక్షకుడిగా వచ్చానన్నా నాయనా. కలవరు పడినవ్వకండి, మీ హృదయాలు కరవలు పడినవ్వకండి. దేవుని అందు విశ్వాసం ఉంచారు, నా ఎందు కూడా విశ్వాసం ఉంచమన్నారు ప్రభా. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, శ్రేష్టమైన ప్రేమ, ప్రేమతో నీ మందిరానికి వచ్చాడు తండ్రి. నీ వాక్యం చేత స్పందించండి, నీ కృపలో భద్రపరచండి. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. హల్లెలూయా. ఈరోజు ధ్యానంకై సామెతల గ్రంథము 28వ వచనం మొదటి 2 వచనాలు చదువుదాం, జాగ్రత్తగా వినండి. సామెతల గ్రంథము హల్లెలూయా 28వ అధ్యాయం 1వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుదాం. హల్లెలూయా 28వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం దయచేసి. ఎవడును తరమకుండానే దుష్టుడు పారిపోవును. అమ్మా, మీ ఇంట్లో దుష్టుడు వచ్చి మిమ్మల్ని పాడు చేస్తున్నాడా? పరిశుద్ధ గ్రంథమైన సామెతల గ్రంథాలు చెప్తున్నాడు, మనం తర్వాంశ లేదంటేనే వాడే పారిపోతాడట. హల్లెలూయా, చప్పట్లు కొట్టండి. ఆ చదువమ్మా. నీతిమంతులు సింహము వలె ధైర్యముగా నుందురు. మీరు నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారట. చప్పట్లు కొట్టండి. ప్రభు వాక్య చెప్తుంది, ధైర్యం వహించి పని జరిగించండి. ఏం పని చేయాలి? దేవుడు పని చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదువుతలి. దేశస్థుల దోషము వలన దాని అధికారులు అనేకులగుదురు. బుద్ధి జ్ఞానముల గలవారి చేత, బుద్ధి జ్ఞానము గలవారి చేత దాని అధికారము స్థిరపరచబడును. అధికారము స్థిరపరచబడును. హల్లెలూయా. బుద్ధి జ్ఞానము, దేవునికి స్తోత్రం. అవి మనకు కావాలి. అందుకే 20వ అధ్యాయంలో ఒక మాట చెప్పాడు. అదే అధ్యాయంలో మనం నీ నమ్మకంగా దేవుడి దగ్గరికి వస్తే, అందరు చెప్పండి, నువ్వు నమ్మకంగా దేవుడి దగ్గరికి వస్తే మెండుగా దేవుళ్ళు వస్తాయి. అంటే చెప్పలు కొట్ట, నమ్మకంగా దేవుడి మందిరం రావాలి, నమ్మకంగా దేవుని కనపరచాలి, నమ్మకంగా ప్రార్థన చేయాలి. ప్రభు అన్నాడు, నమ్ముట నీవసమైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే, నీకు అసాధ్యం అనేది కూడా లేదు. దేవునికి స్తోత్రం. నమ్మకమైన వారికి మెండుగా దీవెనలు వస్తాయట. దేవునికి స్తోత్రం. నీకు కూడా దీవెనలు రావాలంటే నువ్వు ప్రభుని నమ్మాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 25వ వచనం చదువుదాం. పేరాస గలవాడు కలహమును రేపును, యెహోవా యందు నమ్మకముంచేవాడు వర్ధిల్లును. అది దేవుని యందు నమ్మకం ఉంచలేదనుకో, ఇంక గొడవలు వస్తాయి. నమ్మావనుకో, నువ్వు వర్ధెళ్తావు. చెప్పలు కొట్టండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ వర్ధెళ్ళాలనే చూస్తున్నారు. నువ్వు ఎలా వర్ధెళ్తావు? నువ్వు దేవుని యొక్క వాక్యం విన్నాను కదా, నీ వాక్యము నా పాదాలకి దీపము నా త్రోవకి. పాత నిబంధనలో
మోషే కాలం అయిపోయిన తర్వాత యెహోషువ వచ్చాడు. యెహోషువతో దేవుడు ఏం చెప్పాడంటే, ఐదో అధ్యాయం ఏమన్నా ఐదో వచనం ఏముందంటే, ఒకటో అధ్యాయం ఐదో వచనంలో మొట్టమొదటిగా మనకు ఉండవలసిన కొన్ని గుణగణాలు ఉన్నాయండి. దాని గురించి యెహోషువతో దేవుడు ముఖాముఖిగా చెప్పాడు, నువ్వు ఎలా ఉండాలి, ఏ విధంగా ప్రజల దగ్గర ఉండాలి, నువ్వు ఏ విధంగా ప్రజలను పరిపాలించాలి, ప్రజలకి ఎలాగ నువ్వు ధైర్యం చెప్పాలి అనేటప్పుడు యెహోషువతో మాట్లాడిన దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. ఒకటి ఐదు చూద్దాం. నీవు బ్రతుకు దినములన్నీ ఏ మనుషుడు ఎవడో దృష్టిని అదృకెచ్చి నిలబడలేడు. చెప్పలు కొట్టండి, బైబిల్ వాక్యం ఇది. చదువమ్మా. నేను మోషేకు తోడైనట్టు నీకును నేను తోడైంటాను. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. నిబ్బరం కలిగి ధైర్యముగా నుండుము. దేవుడు నా కోసం గొప్ప కార్యాలు చేస్తాడని నిబ్బరం కలిగి ఉండాలి, ధైర్యం కలిగి ఉండాలి. వారికి ఇచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన. ఏం చేశాడమ్మా? పెళ్లి ప్రమాణం కాదు, పదవ ప్రమాణం అంతకంటే కాదు, దేవుడు తన ప్రజలతో ప్రమాణం చేశాడు. ఈ దేశమును నిశ్చయముగా ఈ ప్రజలు స్వాధీనము చేసేదవు. మీరందరూ పోగొట్టుకున్నాయని స్వాధీనపరచుకుంటారు. చెప్పలు కొట్టండి. ఇంతవరకు ఏమైతే పోగొట్టుకున్నారో అన్ని తిరిగి మీకు ఇవ్వబోతున్నాడు దేవుడు. ఆమేన్. దానియేల గ్రంథము 4:5 చదువుదాం. ఈ దానియేలు ఇశ్రాయేల్ ప్రజల దేవుడు అభిషేకం పొందుకున్నాడు. బాల్య దినములను సృష్టికర్తని స్మరణకు తెచ్చుకున్నారు. వీళ్ళు మొత్తం మీరు బబులోను దేశం కొనుక్కుపోతే అక్కడ దేవుడు వీళ్ళతో మాట్లాడాడు. 4:5 చూద్దాం. నెబుకద్నెజరు, నేను నా ఇంట విశ్రాంతియు నా నగరమందు క్షేమమును గలవాడనై ఉండి ఒక కల కంటిని. నేను ఒక కల కంటిని. దైవజనుడు ఎక్కడైతే ఉంటాడో అక్కడ చాలా సంతోషంగా ఉంటుందండి. చెప్పలు కొట్టండి. కళ్ళు కూడా వస్తాయి. మాకు కళ్ళు వస్తున్నాయన్న వాళ్ళు చేతులు ఎత్తండి. కళ్ళు రావా అసలని చెప్పండి. కళ్ళు రావా? దెయ్యాల కళ్ళు వస్తున్నాయా? పరిశుద్ధమైన కళ్ళు వస్తున్నాయా? నువ్వు పడుకునే ముందు మోకరించి ప్రార్థన చేసి రెండు వాక్యాలు చదువుకుని మోకరించి ప్రార్థన చేసి ప్రభు ఈ దినవంతా కాపాడవంటే తప్పకుండా దేవుడు నిన్ను కాపాడి నీకు చక్కటి కళ్ళు ఇస్తాడు. చదువమ్మా. అది నాకు భయం కలుగజేసింది. నేను నా పడక మీద పరుండి ఉండగా నా మనస్సున పుట్టిన తలంపులు నన్ను కలత పెట్టెను. నువ్వు పడుకున్నప్పుడు నీకు తలంపులు ఎలా వస్తున్నా నాకు తెలియదు. ఈయనకి అలాంటి తలంపులు వచ్చినాయంట. ఏంట్రా బాబు వచ్చిన తలంపులు ఎలాగంటే, ఆ దేశంలో ఉన్న కొంతమంది జ్ఞానులు పిలిపించాడట. ఆయనలో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. దేవునికి స్తోత్రం. 48 దాకా చదువుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత అద్భుతంగా వాళ్ళకన్నీ దేవుడు చూపించాడట. దేవునికి స్తోత్రం. నీకు చూపిస్తాడు. ఏం చేయాలో నీకు చూపిస్తాడు. హల్లెలూయా. ఎలా చేయాలో మీకు చూపిస్తాడు. ఒక సహోదరు వస్తుంది, చాలా దినాలు అయిందట, ఆ కాగితాలు ఇమ్మంటే ఇవ్వట్లేదు. డబ్బిచ్చేసుకున్నాడు కానీ తాకట్టు పెట్టిన కాగితాలు ఇవ్వట్లా. ముసలమ్మ ఆవిడ ఏం దెబ్బలాటకెళ్తుంది? అయ్యా నాకు న్యాయం చేకూర్చమని దేవుణ్ణి అడగండి అమ్మా. అమ్మా నేను కోసం ప్రార్థిస్తాను, నువ్వు కూడా ప్రార్థన చేయంటే 4 మోకాల మీద ఉండి ప్రార్థన చేసిందంట ముసలమ్మ. నాకునో నా ప్రతివాదికి న్యాయం చేకూర్చమని వెంటనే వాడికి నిద్ర పట్టకుండా చేసేసాడు దేవుడు. బాబు నీకు దండం, ఇగో నీ కాగితాలు నీకు ఇచ్చేస్తున్నా, నువ్వేం చేసుకుంటావు చేసుకో, నాకు నీ డబ్బులు వద్దు ఏం వద్దు. చెప్పలు కొట్టండి. అలా ఉండాలి నీ ప్రార్థన. ఎప్పుడు ప్రార్థన కాదు, ఇచ్చేదాకా ప్రార్థన చేయాలి, ఎడతక ప్రార్థన చేయాలి, నిత్యం ప్రార్థన చేయాలి, ఎల్లప్పుడు ప్రార్థన చేయాలి. అప్పుడు చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నీకు సమాధానాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం. మొదటి తిమోతికి రాసిన పత్రిక పౌలుకి మరి శిష్యుడైన 6:14 చూద్దాం. తిమోతికి చెప్తున్నాడు పావులు, నా కుమారుడా నేను జైల్లో ఉన్నాను, అయినప్పటికీ నీవు ప్రజలకు బోధించవలసిన విషయాలు ఉన్నాయి. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యే వరకు నీవు నిష్కలంకముగాను. ఎలా ఉండాలంట? నిష్కలంకంగా. అందరు చెప్పండి ఎలా ఉండాలంట?
నిష్కలంకముగాను అనిత్యముగాను అనిత్యముగాను ఈ ఆజ్ఞను గైకొనవలెనని ఈ ఆజ్ఞలను గైకొనవలెనని నీకు ఆజ్ఞాపించుచున్నాను ఆజ్ఞాపిస్తున్నాను. ఆ రోజు యెహోషువతో ఆజ్ఞాపించాడు, పౌలు కాలంలో కూడా తిమోతికి చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చదువు తల్లి. శ్రీమంతుడును. శ్రీమంతుడు ఎవరంటే మన దేవుడు. దీంట్లో ఏం చెప్తున్నాడు? 5:8 పేతురు గారు చెప్తున్నాడు. ఎందుకు పిలిచాడు దేవుడు మిమ్మల్ని? దేనికోసం పిలిచాడు? పిలిచిన వాడు ఎటువంటి వాడు? నమ్మకమైన వాడు. నిబ్బరమైన బుద్ధి గలవారే. అమ్మా, నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండాలి. మెలకువగా ఉండు. ఎలా ఉండాలి? ఇంకా మెలకువగా ఉండాలి. ఎలా ఉండాలి తల్లి? డ్రైవింగ్ చేసినప్పుడు మెలకువగా ఉండకపోతే కారులో ఉన్నవాడు డ్రైవర్ మొత్తం అంతా ఎక్కడుంటారు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. పొద్దున ఒక కుమారుడు చూశాను. ఏంటి నాయన ఈ గాయాలు? ఏంటి నాయనంటే చచ్చిపోవాల్సినండి, యాక్సిడెంట్లో మొత్తం ఇదంతా. నన్ను బ్రతికించినందుకు నేను దేవుడి మందిరానికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటానని చెప్పాడు. దేవునికి స్తోత్రం. జాగ్రత్త, మీ పిల్లలు డ్రైవ్ చేసినప్పుడు ప్రార్థన చేసి పంపించండి. అమ్మా, నూనె రాసి పంపించండి. మీ భర్తలు బయటికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేసి పంపించండి. ఆ రోజు ఆయన అక్కడ ఎటువంటి ఈ విరుక్కులో ఉండకూడదని చెప్పాలి మీరు. దేవునికి స్తోత్రం. చదువుతాలి. మీ విరోధి అయిన అపవాది, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె, గర్జించు సింహము వలె ఎవరిని మింగుతున్నా అని, ఎవరిని మింగుతున్నా వెదకుచు తిరుగుచున్నాడు. ఏం చేస్తున్నాడంట? తిరుగుతున్నాడు అనమాట. ఏ గృహాన్ని, ఎవరిని, ఏ కుటుంబాన్ని పాడు చేయాలని చూస్తున్నాడు. అయితే దేవుడు ఏం చేస్తున్నాడో తెలిసిన, లోకమందున్న మీ సహోదరుల యందు, లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి, విరివిధమైన శ్రమలు నెరవేరుస్తున్నాను ఎరిగి, విశ్వాసమందు స్థిరులై. అందరు చెప్పండి, దేంట్లన్నమ్మా? విశ్వాసమందు చెప్పండి. ఎలాగా? నాకు విశ్వాసం ఉన్నది అన్న వాళ్ళు చేతులెత్తండి. భూప్రపంచంలో విశ్వాసానికి మించిన ఆయుధము లేదండి. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడొకట చంద్రమండలంకి వెళ్ళాలని విశ్వాసం కావాలి. రాకెట్లు నడపాలని విశ్వాసం ఉండాలి. ఏరోప్లేన్లు నడిపించాలంటే విశ్వాసం ఉండాలి. ట్రైన్స్ నడిపించాలంటే విశ్వాసం ఉండాలి. ఇప్పుడు మొత్తం అంతా లేడీస్ కప్ చెప్పేశారట. వాళ్ళే ట్రైన్లు నడుపుతున్నారు, వాళ్ళే ఏరోప్లేన్లు నడుపుతున్నారు. మీరు చూసారా ఇప్పుడు అన్నాను? హల్లెలూయా. మరి మనోళ్ళు ఇంటికాడ దాఖలు కడుక్కుంటామే. చర్చకొస్తే కొంచెం జ్ఞానం అన్న దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది వస్తుంటారు, ఏమమ్మా ఏంటంటే దశ కొద్దిగా దొరికాడు బిస్కొత్తులు మొగుడంట. నా దశ, దశ దిశ అన్నీ కూడా దేవుని సన్నిధిలో ఉన్నాయి. మన దేవుణ్ణి మనం చర్చ. చదువు తల్లి. విశ్వాసమందు స్త్రీలై వాణిని, విశ్వాసమందు స్త్రీలైన వారికి స్త్రీలై వాణిని ఎదిరించుడి. వాడిని అపవాదిని ఏం చేయాలి? ఎదిరించండి. తన నిత్య మహిమకు క్రీస్తునందు, నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన వాణి. అమ్మా, మిమ్మల్ని పిలిచాడు తల్లి. ఎందుకు పిలిచాడు తెలిసిన? మీ ద్వారా గొప్ప పని జరిగించడానికి, మీ ద్వారా గొప్ప పని జరిగించడానికి దేవుడు మిమ్మల్ని పిలిచాడండి. మిమ్మల్ని పిలిచిన వాడు చాలా నమ్మకమైన వాడు, మోస చేసేవాడే కాదు. సర్వకృపానిధియగు దేవుడు, సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము, కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట, శ్రమపడిన పిమ్మట తానే మిమ్ములను, తానే మిమ్ములను పూర్ణులుగా చేసి, పూర్ణులుగా చేసి స్థిరపరచి, స్థిరపరచి బలపరచును. స్థిరపరిచి బలపరచును. హల్లెలూయా. సాధ్యం, నాకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. లేదు, దేవుడు సాధ్యపరుస్తాడు. 2:12 ఇస్రాయేల్ ప్రజల్ని ఎలాగ దేవుడు దీవిస్తున్నాడు, మనం కూడా దీవించబడాలి. మీరు దేవుని లేకపోతే మనం ఏం చేయలేం. హల్లెలూయా. 2:12 చూద్దాం. కాబట్టి జ్ఞానమును, జ్ఞానమును తెలివియో, తెలివియో నీకు ఇవ్వబడును. అమ్మా, నా తల్లిలారా, జ్ఞానవంతురాలు తన ఇల్లుని మూర్ఖురాలు ఏం చేస్తుంది? నువ్వు దేవుడి దగ్గరికి వస్తే జ్ఞానము తెలివి నీకు ఇవ్వబడతాయి. ముందుగానున్న, నీకన్నా ముందుగానున్న రాజులకైనను, రాజులకైనను నీ తరము నీ తరువాత వచ్చు, నీ తరువాత వచ్చు రాజులకైనను కలుగని ఐశ్వర్యమును, ఐశ్వర్యమును సొమ్మును. అందరు చెప్పండి, నీకు ఐశ్వర్యం ఇష్టం లేదమ్మా? సొమ్ము నీకు ఇష్టం లేదా తల్లి? ఘనతను, ఘనత నీకు ఇష్టం లేదు నా కుమారుడా, కుమార్తె? నీకు ఇచ్చేదనని చెప్పాను. మీకు ఇచ్చేదనని చెప్పాడు. చెప్పలు కొట్టండి, గట్టి కొట్టండి. ఇది వాక్యం.
ఇది దేవుడి వాక్యం. దేవుడి వాక్యం అబద్ధాలు చెప్పదు, సత్యమే చెప్తుంది. హల్లెలూయ హల్లెలూయ. పైన ఉన్న తలగడ తీసుకుని వేసుకుని కంచేపు మోకరించి అలాగే ఏడవండి దగ్గర. ప్రతి మోకాళ్ళు యేసు ప్రభు పేరట ఒంగును. దేవునికి స్తోత్రం. హల్లెలూయ. నీ జీవితంలో నువ్వు దీవించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయ 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 అంటున్నాడు యెషయా గ్రంథం 59 అధ్యాయం. కొన్ని మాటలు మనం చేద్దాం మొదటి నుంచి. ఉపనేరకుండినట్లు యెహోవా హస్తము కుర్చకాలేదు. అమ్మా, మిమ్మల్ని రక్షించలేడానికి కుర్చకాదు. చిన్న చిన్న హస్తం ఏం కాదు అండి. ఈ తూర్పు పరమడుత్తర అంత పెద్ద హస్తమైంది. దీవించేస్తాం, ఆశీర్వదించేస్తాం, పడిపోతే పట్టుకునేస్తాం. విననేరకయుండినట్లు విన్నేరకున్నట్లు ఆయన చెవులు మందము కాలేదు. ఆయన చెవులు, ఈ మధ్యన చాలా మందికి చెవి బాధలు వస్తున్నాయంట. హల్లెలూయా. మీ దోషములు మీ దోషములు మీకును మీకును మీ దేవునికి మీ దేవునికి అడ్డంగా వచ్చును. అడ్డంగా వచ్చును. మీ పాపములు మీ పాపాలు ఆయన ముఖమును ఆయన ముఖమును మీకు మరుగుపరచెను. నీకు మరుగుపరచెను. గనుక గనుక ఆయన ఆలకింపకున్నాడు. ఆయన పాపం తీసి పక్కన పెట్టండి, మీ పరిశుద్ధమైన ప్రార్థన అంగీకరిస్తాడు. నీతిమంతుల మీద నా చెవి ఎగ్గున్నదని చెప్పాడు కదా పేతురు గారు. దేవునికి స్తోత్రం. నీతిమంతులు చేయి ప్రతి ప్రార్థన వైపు నా కనుదృష్టి ఉంది. అలా చెప్తూ చెప్తూ, ఎందుకంటే యెషయా గ్రంథం ఒక అద్భుతమైన గ్రంథం అండి. 60 అధ్యాయం వచ్చినప్పటికి పూర్తిగా మీ కోసం మీరు విన్నట్లయితే, మీరు దేవుని సన్నిధిలో ఉన్నట్టయితే 60 అధ్యాయంలో అద్భుతమైన మాటలు రాయించాడు. దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథం 60 అధ్యాయమా. నీకు వెలుగు వచ్చి ఉన్నది చెప్పాను కదా. ఆయన వెలుగులో నడుస్తున్న ప్రకారం మనం కూడా నడిస్తే అన్నోని సవాసం గెలవారమై ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయ. లెమ్ము తేజరిల్లుము. యెహోవా మహిమ యెహోవా మహిమ నీ మీద ఉదయించును. అందరు చెప్పండి, ఎవరి మీద అమ్మా? నీ మీద ఉదయించు. నీ మీద, నీ పిల్లల మీద దేవుడి మహిమ ఉదయించాలి తల్లి. అప్పుడు ఎటువంటి కీళ్ళు జరగవు. చదువు తల్లి. చూడుము చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది. భూమిని చీకటి కమ్ముచున్నది. కమ్ముచున్నది కటిక చీకటి జనములను కటిక చీకటి గలమున యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు. దేవుడు నీ మీద ఉదయించుచున్నాడు. ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. ఆమేన్, హల్లెలూయా. జనములు నీ వెలుగునకు వచ్చెదరు. మీరు మాట్లాడితే చాలు, మీ దగ్గరికి వచ్చేస్తారు. రాజులు నీ ఉదయ కాంతికి వచ్చెదరు. రాజులు వచ్చేస్తారు. చెప్పలు కొట్టండి. ఇంకెన్నో నెలలేదు మొత్తం పెద్ద పెద్ద మినిస్టర్లు అందరూ తడుకుండా వచ్చేస్తారు ఇప్పుడు. హల్లెలూయ. అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకోవాలి బాబోయ్, ప్రార్థన చేసుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. దేవునికి ఇస్తాం నిజం. మీరు చూద్దరు కానీ ఈ సంవత్సరంలో ఎంతమంది దేవుడి మందిరానికి వస్తారు తెలుసా? ఎందుకంటే లీడరు క్రైస్తవుడు. ఎవరంట ఆయన? ఆయన క్రైస్తవుడు. ఆయన ముందర చెప్తున్నాడు, పొద్దుటే నేను బైబిల్ చదువుతాను కానీ ఏ పని కూడా చేయను. నేను ప్రార్థన చేసుకుంటాను కానీ ఏ పని కూడా. నా పనులన్నిటికీ దేవుడు నాకు తోడై ఉన్నాడు. దేవుడు దయ ఫస్ట్, తర్వాత మీ దయలో నేను వర్ధిల్చున్నానని ఈ ఆంధ్రప్రదేశ్ని వెళ్తున్న ముఖ్యమంత్రి వారి గారు చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. చదువుతాలి. హల్లెలూయా. చుట్టూ చూడుము. కానులెత్తి చుట్టూ చూడు. వీరందరూ కూడుకొని యుద్ధకు. వీరందరూ కూడుకుని ఎక్కడికి వస్తారో? దేవుని సన్నిధికి వచ్చేస్తారు. చెప్పలు కొట్టండి. నీ కుమారులు దూరం నుండి వచ్చుచున్నారు. నీ కుమారులు దూరం నుంచి వచ్చుచున్నారు. నీ కుమార్తెలు చక్కనెత్తబడి వచ్చియున్నారు. నీ కుమార్తెలు చక్కనెత్తబడి వచ్చుచున్నారు. నీవు చూసి ప్రకాశింతువు. నీవు చూసి సంతోషంతో ప్రకాశిస్తావట. నీ గుండె కొట్టుకొనుచు ఉప్పొంగును. నీ గుండె కొట్టుకొనుచు ఉప్పొంగును. ఆ ప్రతి బలహీనమైన గుండె బాగుపడిపోద్ది. సముద్ర వ్యాపారము నీ వైపుకు త్రిప్పబడును. మొత్తం వ్యాపారాలన్నీ మన దగ్గరికి వచ్చేస్తాయి. ఇప్పుడు చెప్పలు కొట్టండి. జనముల ఐశ్వర్యం ఈ ప్రవచనం నెరవేరబోతుంది. ఈ ప్రవచనము మనకి నెరవేరబోతుంది. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న పోర్టులన్నా ఇంకెక్కడా లేవు. అవన్నీ వచ్చినట్టుగా విదేశాల నుంచి కార్లు గీర్లు, నువ్వు చూడలేని కార్లు, నువ్వు ఎక్కలేని అన్నీ కూడా విదేశాల నుంచి వ్యాపార రీతిగా వచ్చేస్తారు. చెప్పులు కొట్టండి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న షిప్పింగ్ హెడ్లు చాలా ఎక్కువగా ఉన్నాయి.
చేపల సంపాదన ఎక్కువగా ఉంది, ప్రతి సంపాదన చాలా ఎక్కువగా ఉంది. దేవునికి స్తోత్రం. పరిశుద్ధుడైన ప్రభువా, నీ బిడ్డలు ప్రభువా, నీ సురక్తం ఇచ్చి కొన్నావు తండ్రి, నువ్వు పొందిన దెబ్బల్లో స్వస్థత ఇచ్చావు తండ్రి. నీ దగ్గరికి వచ్చారు ప్రభువా, నీ పాదాల దగ్గరికి వచ్చారు తండ్రి, కన్నీరు విడిచి అడుగుతున్నారు ప్రభువా. వాళ్ళ కష్టాలు చూడండి ప్రభువా, వాళ్ళ వ్యాధులు చూడండి ప్రభువా, రోగాలు చూడండి ప్రభువా. ఎంచకాల దినంలో అపాయకరమైన భక్తుల మధ్యన, భార్య మధ్యన తండ్రి అక్ర సంబంధాలు ప్రభువా, వాటి నుంచి విడిపించండి ప్రభువా. వాళ్ళ శాపం వాళ్ళ పిల్లలకి రానివ్వకండి తండ్రి. సిద్ధపరిచిన హస్తాలను ప్రభువా వారిని కూడా దీవించండి ప్రభువా, ఆశీర్వదించండి తండ్రి. ప్రభువా నీ కృప ఉంచండి. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవుడా మనకు వందనాలండి. అయ్యగారు కమ్మ గారికి వందనాలు, సంఘస్థులు అందరికి వందనాలు. కింద శుక్రవారం నాకు మూలసంక బాధ ఎక్కువగా ఉంది. అయ్యగారి దగ్గర ఏడ్చిన అయ్యగారు నాకు బాగా పోటు వచ్చేస్తుందండి. జాగ్రత్తగా వినండి, ఇప్పుడు సాక్ష్యం చెప్తుంది. ఏడితే అయ్యగారు అమ్మ తగ్గిపోద్ది పర్వాలేదు అన్నారు. మళ్ళీ అమ్మగారు చేత చేయించాను. లాజరాజు అయ్యగారు ముగ్గురు చేశారు, ఆ బాధ తగ్గించాడు. దేవుడికి సిన్న సాక్ష్యం. దేవుడు దీవించుగాక. దేవుడి నామానికి కొందనాలు. దైవజనులందరికీ వందనాలు. మీ అందరికీ ప్రైజ్లో. అలాగే దేవుడు గొప్ప కార్యం చేశారు మా ఇంట్లో. మా ఆయన గారి పట్ల కోయిటేషన్లో ఏజో వచ్చింది. 3 నెలల నుంచి ప్రార్థిస్తున్న వాగ్దానం ఉంది ఆయనకి. అయ్యగారు వచ్చారు మా ఇంటి దగ్గర. ప్రేయర్ జరిగింది. జరిగిన 2 రోజులకే దేవుడు గొప్ప కార్యం చేశారు. దేవుడి నమ్మకానికి వందనాలు. మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. అయ్యగారు అమ్మగారికి మరి సంఘ పట్ల కూడా మరి వందనాలు చెల్లించుకుంటున్నానండి. మరి నేను నెలసరికి వచ్చి మరి ఇంటికి వెళ్ళినప్పటికి మరి ఇంటి కాడ సాధారణ అయితే ఇంటేసింది పడిపోయానండి. పడిపోయిన తర్వాత 2 ఇళ్ళు అలాగ మరి మంచం మీద ఉన్నాను. మరి నేనండి ఉన్నప్పటికి మరి ప్రభుకు దేవుని కురమాట పాస్టర్ గారు అయితే మరి 4 కమ్ముట్లు కమ్ముట అంత మాలు ప్రార్థన చేసేవారు. మరి పాస్టర్ గారు కూడా సంఘ బిడ్డలు కూడా ప్రార్థన చేశారు. మరి నాకు తెలుసు అనేక మంది నా కొరకు ప్రార్థన చేశారు. మీరు అందరూ నా కొరకు ప్రార్థన చేస్తారని స్థిరసాక్ష్యం. దేవుడు దీవించుని గాక. ఆమేన్. దేవుడు వాళ్ళ కుటుంబాన్ని దీవించుని గాక. ప్రభు నామం పేరిట మీకు అంతకు వందనాలు తెలియజేసుకుంటున్నారండి. గత 3.5 సంవత్సరాల నుంచి కూడా నాకు తలనొప్పి బాగా ఎక్కువగా ఉండేది. చాలా ఇబ్బందిగా బాధపడుతూ ఉండేటోడని. తలకనొప్పి బాగా ఎక్కువగా ఉండేది. అసలే సరిగ్గా బ్రెయిన్ అసలు సరిగ్గా మాట వినబడేది కదా నాకు అసలే. ఇప్పుడు ఈ రోజున నేను స్వస్థత పొందుకున్నాను. ఇస్తే నన్ను స్వస్థపరిచారు, నాకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చారు. ఈరోజు నాకు ఈ సాక్ష్యం మీ అందరితో కూడా పంచుకుంటున్నాను. నేను మా ఫ్యామిలీ గురించి ప్రేయర్ చేయండి. మీరందరూ కూడా ఈ సాక్ష్యం యేసయ్య దీవించిన గాక. మా పరిచర్యలు సేవా విస్తరణ కొరకు మీ ప్రేమపూర్వక కానుకలు కోరుచున్నాము. కానుకలు పంపుటకు జీవి దానియేలు అకౌంట్ నెంబర్ 3077114701, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పి గన్నవరం బ్రాంచ్, తూర్పు గోదావరి జిల్లా. ఫోన్ పే నెంబర్ 9502598555. మా అడ్రస్ న్యూ జెరూసలేం మినిస్ట్రీస్, పెద్ద కందాలపాలెం, నాగుల్లంక పోస్ట్, పి గన్నవరం మండలం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఇండియా. పిన్కోడ్ 5332249. మా ఫోన్ నెంబర్ 9502598555.